పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లక్ష్మీ గణపవారి గూడెం గ్రామంలో అగ్రకులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఇద్దరు దళిత యువకులపైన దాడి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వారు చేయని నేరాన్ని వారిపై మోపి హింసించి గాయాల పాలు చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా చేశారని, ఈ చర్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఎమ్మెల్యే ఎలిజా తెలియజేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ చర్యకు పాల్పడింది వేరే పార్టీకి చెందిన కార్యకర్తలు సానుభూతి పరులు అని తెలిసిందని ఎమ్మెల్యే తెలియజేశారు. దళిత యువకుల్ని మరి కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేసి వారిని హింసించి కొట్టడం జరిగింది. వారిని గత రాత్రి అంతా కూడా మరి నిర్బంధించి పెట్టినట్టు తెలిసింది. అలాగే జామాయల తోటలో వాళ్ళని కట్టేసి పెట్టారు. పొద్దున వారిని గుంజ కట్టేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వారు చేయని నేరాన్ని వారి మీద మోపి మరి వారిని హింసించి ఇబ్బంది పెట్టి గట్టిగా కొట్టి వాళ్ళు గాయాలు పాలయ్యి హాస్పిటల్లో చేరేదాకా వచ్చింది. వారిని హాస్పిటల్లో మరి పరామర్శించడం కూడా జరిగింది. ఈ చర్య వెనుక ఎవరున్నా కానీ ఎంతటి వారు ఉన్నా కానీ మరి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ చర్యకు పాల్పడింది జనసేన కార్యకర్తలు, జనసేన మరి సానుభూతి పరులు అని చెప్పి తెలిసింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి వారు మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బాగుండదు, ఖచ్చితంగా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిన్న లింగగూడెంలో మరి ఒక దళిత మహిళని, ఒక దళిత యువకుడిని మరి అటాక్ చేసి కొంతమంది వారిని కూడా కొట్టడం జరిగింది. మరి దాని వెనుక ఎవరున్నారనేది కూడా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం టీడీపీ కార్యకర్తలు ఉన్నారని తెలిసింది. మరి వారి మీద కూడా కేసు కట్టడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ పోలీసులు మరి చాలా చాకచక్యంగా చాలా స్విఫ్ట్గా వాళ్ళు యాక్ట్ చేసి మరి దోషులను పట్టుకోవడం జరిగింది. ఈ గుర్తుపాటు కేసులో అయితే నలుగురు వ్యక్తులు కొడితే ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేస్తారు. మరి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు మరి ఇంకా రకరకాల సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. డిఎస్పీ గారు స్వయంగా అక్కడ ఇప్పుడు ఆయన ఈ టైంలో ఆయన స్పాట్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మరి ఎంత త్వరగా యాక్షన్ తీసుకొని మరి వాళ్ళని అరెస్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే మరి హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు వైద్య సిబ్బంది అంతా కూడా ఉన్నారు. మరి వారికి కూడా వైద్యులకు కూడా మరి డాక్టర్స్కి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని డాక్టర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడి వెనుక మరి ఎవరున్నా కానీ టీడీపీ వాళ్ళు ఉన్నా కానీ మరి జనసేన వాళ్ళు ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము, మరి కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎలాంటి చర్యలకి పాల్పడదు. ఇది రెండు సంఘటనలు ఒకేసారి జరిగింది, రెండు పార్టీలు వాళ్ళు చేశారని అంటే ఇది కావాలని మరి ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుని చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకి పాల్పడితే మరి తీవ్రమైనటువంటి రియాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అందరికీ కూడా తెలియదు.